అత్యంత కృపగలిగిన మా తండ్రి కరుణా సంపన్నుడ మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దేవాయి సాయంకాల సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి మరొకసారి మీ పాద సన్నిధిలో మీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీ పిల్లలు మీ మాటలకు ఆకర్షింపబడిన వారై మీ మాటలు విని అనేకులకు మీ మాటలని చేరవేయాలనే తపనతో తాపత్రయంతో తమ పరిధిలో తమ హృదయం అనే పలకల మీద వ్రాసుకుంటూ వర్ధిల్లుతూ ఉండగా మీ సహాయం మరింతగా అనుగ్రహించండి జ్ఞానమివ్వండి వివేకం ఇవ్వండి మీ సత్యవాక్య పరిశీలనలో తండ్రి వారికి కావాల్సినటువంటి వివేకమును పుట్టించండి దయగలిగిన మా దేవా మీ జ్ఞానమును మీ పిల్లలకు నేర్పించడానికి మీ ఎదుట నిలబడినటువంటి నాకు మీ ఆత్మ సహాయమును జ్ఞానమును ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని పిల్లారా మహాదేవుని దయ వల్ల మహాదేవుని కృప వల్ల మరొక్కసారి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినే అవకాశాన్ని భాగ్యాన్ని మనం పొందుకోగలిగాం దాన్ని సద్వినియోగం చేసుకోగలిగే స్థితిలో మనం అందరం ఉండాలి దానికి తగినట్టుగా మన ఆలోచన విధానం కూడా ఉండాలి ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది విశ్వాసయాత్రను ప్రారంభించినప్పటి స్థితి కంటే కూడా మరింత భ్రష్టు పట్టిపోయినటువంటి స్థితికి వెళ్ళడం మనం సమాజంలో చూస్తున్నాం రోజు రోజుకి రోజు రోజుకి క్రైస్తవ్యం కొత్త పుంతలు తొక్కటం అనేకులు క్రైస్తవ్యంలోనికి రావడం వాక్యానికి భిన్నంగా వాక్యానికి వ్యతిరేకంగా మందను ఈడ్చుకుపోయేటువంటి వ్యక్తులు కనబడటం ఇలాంటి పరిస్థితుల మధ్య దేవునికి సంతోషమా లేదా దేవునికి బాధ అని మనం ఆలోచిస్తే దేవునికి సంతోషం లేదు ప్రత్యక్షంగా దేవుడు మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడి ఏదో ఒక దర్శనంలో మనకి మన ఎదురుగా కనబడి మీరు చేస్తున్నది తప్పు అని మన ఎవ్వరికి ఆయన చెప్పడు నా పాయింట్ మీకు అర్థం కావాలి ఏదో మీ కళ్ళ ముందుకు వచ్చి ప్రత్యక్షమైపోయి ఒక మేఘ రూపంలో మేఘంలో ప్రత్యక్షమై లేకపోతే అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై మన ముందుకు వచ్చేసి అరే మీరు చేస్తున్నది తప్పు కబర్దార్ జాగ్రత్త అని అండాయన ఎందుకు ఎందుకనడు అంటే ఆయన మాటే మన మధ్యలో ఇచ్చేశాడు గ్రంథంగా ఉంది ఇది ఎవరి మాట చెప్పండి ఎవరి మాట దేవుని మాట దేవుని వాక్యం ఆయన మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనిషి రావాలా మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన రావాలా అవసరం ఉందా లేదు ఆయన మాట ఉంది మన మధ్యలో కానీ ఈ మాటకి ఈరోజు క్రైస్తవ సమాజంలో విలువ ఉందా అంటే విలువ లేదు మనుష్యులు చెప్పే ప్రతి మాట గొప్పదైపోతుంది ఈరోజు సమాజంలో దేవుడు చెప్పే మాటలకు మాత్రం విలువ లేకుండా పోతుంది మనుష్యులు కల్పించిన ప్రతి ఉపదేశానికి గట్టిగా లోబడుతున్నారు గట్టిగా దాన్ని ఫాలో అవుతున్నారు దేవుడు చెప్పిన మాటకు మాత్రం లోబడడానికి ఎవరికీ మనసు రావట్లేదు ఏంటి దారుణం ఏంటి పరిస్థితి అంటే మనిషి మొదటి అడుగులు వేస్తున్నప్పుడు తప్పటి అడుగులు పాడొచ్చేమో కానీ అనుభవాలలోనికి వచ్చిన తర్వాత తప్పటడుగులు పడకూడదు మనం అందరం తప్పటడుగులు వేసాము ఎప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఏమ రైట్ రైట్ నడక నేర్చుకునేటప్పుడు మనందరి జీవితాల్లో ఏం పడ్డాయి తప్పటడుగులు పడ్డాయి ఇప్పుడు మనం సింహంలా నడవాలి పులిలా నడవాలి తప్ప తప్పటడుగులు వేస్తూ నడవకూడదు ఎందుకంటే మనం బలమైన స్థితిలో ఉన్నాం తప్ప బలహీనమైన స్థితిలో లేం ఇప్పుడు కూడా తప్పటడుగులు పడుతున్నాయి అంటే నీకు ఇంకా నడక రాలేదని అర్థం దాన్ని మూర్ఖత్వం అంటారు మీరు పాలు తాగవలసిన వారు కారు బలమైన ఆహారం తినగలిగిన వారై ఉన్నారన్నాడు అప్పస్తోడైన పౌలు కానీ బలమైన ఆహారం తినగలిగిన వారై ఉండి కూడా ఇంకా పాలు తాగే పరిస్థితిలోనే ఉంటే అది మీకు నష్టమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో లాభం కాదని కూడా చెప్పాడు ఈరోజు క్రైస్తవ్యం ఏమి నేర్చుకుంటోంది క్రైస్తవ్యం ఎటుపోతోంది క్రైస్తవ్యంలో బోధలు ఎటుపోతున్నాయి ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని ప్రజలరా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి ఇక చివరికి ఎంత ఘోరం అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్తోంది గోచిస్తోంది కానీ చాలామంది మాట్లాడుతుంటారు ఎవరి విశ్వాసం వాళ్ళదండి మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది కానీ బైబిల్ ఏమంది విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్పింది ఇవేవి మనుషులకు పట్టవు ఇవేవి విశ్వాసులకు పట్టవు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని ఫాలో అయ్యే పరిస్థితిలో ఉంటున్నారు ఏ బోధకు పడితే ఆ బోధకు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా అది సత్యమా కాదా దాన్ని ఫాలో అయితే మనకు నిత్య జీవితం వస్తుందా రాదా మరణం తర్వాత జీవితం ఉందా లేదా అసలు ప్రభు బోధించిన బోధేంటి మన బతుకేంటి ప్రభు ఏమి నేర్పించారు మనం ఏమి నేర్చుకున్నాం ప్రభు ఏం కోరుకుంటున్నారు మనం ఏమిస్తున్నాం ప్రభు ఏం ఆశిస్తున్నారు మన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు కానీ చాలామంది ప్రశ్నించుకోవట్లా ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు అని అంటే వాళ్ళ జీవితాలలోనికి దుస్తుడు వచ్చి కూర్చుంటే ఇంకేం ప్రశ్నించుకుంటారు చెప్పండి దుస్తుడికి ఇచ్చేస్తుంటే ఇంకేం ప్రశ్నించుకుంటారు దుష్టుడు వచ్చి వాళ్ళ జీవితాన్ని ఏలుబడి చేస్తుంటే ఇంకేం ప్రశ్నించుకుంటారు ప్రశ్నించుకోరు అందుకే జ్ఞానము కలిగిన వారమని చెప్పుకుంటూ కూడా జ్ఞానవంతుల మయ్యామని చెప్పుకుంటూ కూడా ఇంకా దుష్టత్వంలోనే ఇంకా క్రూరత్వంలోనే ఇంకా ఆ నక్క జ్ఞానంలోనే అంటే కన్నింగ్ మెంటాలిటీ నక్కకు నక్కను గురించి మాట్లాడుతూ అది జిత్తుల మారిది అంటారు అలాంటి కన్నింగ్ మెంటాలిటీలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభు కూడా కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి లోకస వార్తలు వ్రాయబడింది కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి బాబు కోసం వెతుకుతున్నాడు వాడు అని చెప్తే ప్రభు అంటారు ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అంటారు ఆ నక్కతో ఎలా చెప్పండి ఎందుకంటున్నారు ఆయన మాట అతని క్యారెక్టర్ని సూచిస్తోంది అది అతడు జిత్తుల మారి వ్యక్తి అతడు జిత్తుల మారి వ్యక్తి గనుక ఆ నక్కతో ఎలా చెప్పండి అన్నారు ప్రభు ఈ ఈరోజు కూడా అలాంటి స్వభావాలు కలిగిన వారు ఎందరో 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 క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు భిన్నమైన బోధలు భిన్నమైన ఉపదేశాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సమయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి జ్ఞానం ఉన్నా కూడా పాపలు పడిపోతున్నారు జ్ఞానం ఉన్నా కూడా అపవిత్రతలు పడిపోతున్నారు జ్ఞానం ఉన్నా కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు ఇంకేంటి ఉపయోగం రెయిన్ కోట్ ఉంది కానీ తడిసిపోయిన అంటే నీకంటే అవివేకులు ఎవరైనా ఉంటారు ఇంకా గొడుగు ఉందండి నా దగ్గర ఎక్స్ట్రాగా రెయిన్ కోట్ కూడా ఉంది కానీ నేను ఏమైపోయాను వర్షంలో తడిచిపోయాను అడిచిపోయాను ఇంకేమనాలి దానికి నా దగ్గర వాడే ఉంది నేను సముద్రంలో మునిగిపోయాను నా దగ్గర రబ్బరు చెప్పులు ఉన్నాయి కానీ నేను కరెంటు షాక్ కొట్టింది ఏమనాలి చెప్పండి నా దగ్గర లైఫ్ జాకెట్ ఉంది కానీ నేను నీటిలో మునిగిపోయాను అలా ఉంది రోజు చాలామంది పరిస్థితి రక్షణను వాడలోనికి ప్రవేశించినటువంటి మనం జలప్రలయంలో చచ్చిపోయే వారముగా ఉంటే గనుక అది సృష్టి విరుద్ధం జ్ఞాన విరుద్ధం నోవహు జలప్రలయంలో చనిపోవలసిన వాడు కాడు ఎందుకు కాడు అంటే ఆయన వాడలో ఉన్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన వారు కూడా కుమార్తెలు కుమారులు కోడండ్రు భార్య కుమారులు కోడండ్రు భార్య ఆయనతో పాటు ఉన్నారు వాళ్ళు కూడా జలప్రలయంలో మునిగి చచ్చిపోవలసిన వారు కారు ఎందుకు కారు వాడలో ఉన్నారు గనుక మరి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం వాడలోనేగా ఉన్నాం వాడలో ఉన్నప్పుడు జ్ఞానం మనకి సపోర్టివ్గా ఉన్నప్పుడు జ్ఞానం అనే ప్రొటెక్షన్లో మనం ఉన్నప్పుడు ఆ ప్రొటెక్షన్ మనకి పని చేయకుండా మనం బయటపడిపోతున్నాం అంటే మనం ఎటు పోతున్నామంటే గుర్తుపెట్టుకోండి ప్రసంగ వేదికల మీద ప్రసంగ పీఠాల మీద గట్టిగా కేకలు వేస్తూ జీవితంలోనికి వెళ్ళిన తర్వాత పాపానికి చోటిచ్చేస్తున్న వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు కళ్ళ ముందు కూర్చొని ప్రసంగాలు వింటూ ప్రసంగాలు రాసుకుంటూ ప్రసంగాలు అబ్జర్వ్ చేస్తూ ఇక్కడున్న కాసేపు ఈ చక్కటి వాతావరణంలో భక్తి జీవితాన్ని ప్రతిఫలింపజేసేది మేమే అన్నట్టుగా కూర్చొని మీ మీ గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి జీవితాల్లో బ్రతుకుతున్నప్పుడు దేవునికి మెల్లిగా దూరం అయిపోతున్నారు అప్పుడు జ్ఞానం వల్ల ఉపయోగమే ఉంది చెప్పండి కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు అవును ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ కావట్లా వాళ్ళలో స్వతహాగా రక్తం పుట్టట్లా వాళ్ళు ఎంత తిన్నా కానీ స్వతహాగా వాళ్ళలో రక్తం ఏమవట్లా పుట్టట్లా బయట నుంచి రక్తం తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి అరుదైన వ్యాధులు కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు వాళ్ళు భోజనం చేసిన క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగిన వాళ్ళు ఇంత మంచి అంజోరపు పళ్ళు తిన్నా అఖర్జూరపు పళ్ళు తిన్నా బాదం పప్పులు తిన్నా వాళ్ళ శరీరంలో సరైన విధానం లేకపోవటం వల్ల వ్యాధి వాళ్ళని ఆవహించటం వల్ల వాళ్ళకి రక్తం బట్టట్లా అప్పుడు తిండి తిని ప్రయోజనం ఏముంది చెప్పండి తిండి తిని ప్రయోజనం ఏముంది అంటే నా ప్రియ సహోదరి సహోదరులరా గుర్తుపెట్టుకోండి జ్ఞానం మీకు బోధింపబడుతున్నప్పుడు జ్ఞానంలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు జ్ఞానం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని ప్రతి వారం నేర్చుకుంటున్నప్పుడు ఆ జ్ఞానం కూడా మిమ్మల్ని కాపాడలేకపోతుంది అంటే ఎక్కడో దాని ప్రభావం మీ మీద గట్టిగా ఉంది అని అర్థం ఆ పాపం యొక్క ప్రభావం అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని బోధ కాపాడలేదు జ్ఞానం కాపాడలేదు మీరు ప్రకటించేవారుగా ఉన్నా పాపం చేస్తారు వినేవారుగా ఉన్నా కూడా పాపం చేస్తారు మీరు అనుకోవచ్చు అరే రేరే ఇంత జ్ఞానం తెలిసిన మేమెందుకు తప్పులో పడిపోతామని నో నో జ్ఞానం ఎక్కడైతే ఏలుబడి చేస్తుందో దుష్టుడు కూడా అక్కడే 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 కాపురం పెడతాడు గుర్తుపెట్టుకోండి మిమ్మును మిమ్మును మింగేయాలని మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదు అని గర్జించు సింహమువలే బెదకొచ్చి తిరుగులాడుచున్నాడు నేను వదిలేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు అలా కాదండి నేను పెద్ద బలంగా ఉండను కదండి నా పక్కనున్న ఆమె బలంగా ఉంటుంది కాబట్టి ఆమె చుట్టూ తిరుగుతాడేమో నా చుట్టూ తిరగడని చెప్పకు అలా కాదండి నేనంత సీనియర్ విశ్వాసిని కాదు కదండి నా పక్కనున్న అతను సీనియర్ సిటిజన్ అటండి ఇతని చుట్టూ తిరుగుతాడు తప్ప నా చుట్టూ తిరగడని నువ్వు చెప్పొద్దు చెప్పడానికి వీల్లేదు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పడగొట్టేస్తాడో ఎవరికి తెలియదు అదే వాడి పని నిరంతరం అదే పనిలో బిజీగా ఉన్నాడు మరి మనం ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు జాగరూకులమై అవేర్నెస్తో ఉండాల్సినటువంటి ఈరోజు ఉన్నటువంటి చాలామంది ఆ అవేర్నెస్ లేక మోసపూరితమైన దృక్పథంలోకి మోసపూరితమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు ఒక మాట మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పన్నెండు మంది శిష్యులు తిరుగుతున్నారు ఆయన బోధించే ఆ బోధ వాళ్ళకి ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు ప్రపంచం అంతా తిరిగినా సరే వాళ్ళకి ఎక్కడ అలాంటి బోధ దొరకదు సాక్షాత్తు జ్ఞానమే వాళ్ళతో ఉంది సాక్షాత్తు జ్ఞానమే వాళ్ళతో నడుస్తోంది జ్ఞానం వాళ్ళతో తింటోంది జ్ఞానం వాళ్ళతో నిద్రపోతోంది జ్ఞానం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తోంది అలాంటి గొప్పదైన జ్ఞానం అరుదైన జ్ఞానం విలువైన జ్ఞానం కలిగి ఉన్నది ఏది ఆ జ్ఞానం లేకుండా కలగలేదు సమస్తానికి మూలమైన జ్ఞానం వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను అడిగితే నేను అంటాను వాళ్లను మించిన అదృష్టవంతులు ఇప్పటివరకు ప్రపంచంలో పుట్టలేదు అంటాను వాళ్ళను మించిన అదృష్టవంతులు ఇప్పటివరకు ప్రపంచంలో పుట్టలేదు ఎందుకంటే అలాంటి మహనీని పక్కన నడవడమే గొప్ప భాగ్యం అలాంటి మహనీయుని స్పర్శ తగలడమే గొప్ప భాగ్యం అలాంటి మహనీయుడు డౌట్స్ క్లారిఫై చేయడమే మహా గొప్ప భాగ్యం వాళ్ళు అడుగుతున్నారు వెళ్ళి ప్రభువా చిన్న సందేహం ప్రభువా నాకు మాకు దయచేసి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారాయన ప్రభువా ప్లీజ్ క్లారిఫై చేయండి ప్రభువా మాకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదంటే వాళ్ళకి చెప్తున్నారు ఆయన అంత గొప్ప స్థితి అంత గొప్ప స్థితి ఊహించని స్థితి అది అదృష్టమనే అనాలి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఆ స్టేజ్కి రాలా ఇప్పుడు చూడండి ఏదైనా స్టేజ్కి వెళ్ళాలంటే ఏదైనా మంచి పదవి కావాలంటే మంచి ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కొన్ని వందల వేల మంది కాంపిటీషన్ మనకి ఇస్తున్నప్పుడు అక్కడ కొట్టాలి అప్పుడు మనకు ఒక కిక్ ఉంటుంది అబ్బా లక్ష మంది కా కాంపిటీషన్ ఉన్నప్పుడు లక్ష మందిలో నేను జాబ్ కొట్టా పది లక్షల మంది కాంపిటీషన్ ఉన్నప్పుడు పది లక్షల మందిలో నేను జాబ్ కొట్టా అని కానీ ఆ పన్నెండు మంది అలా కాంపిటీషన్లో జాబ్ కొట్టి వచ్చినోళ్ళు కాదు ఆయన దగ్గరికి వాళ్ళకేం పరీక్షలు పెట్టి పాస్ అయిన తర్వాత తీసుకున్న వాళ్ళు కాదు ఉచితంగా అనుగ్రహింపబడినటువంటి దైవ కృపలో భాగం అదంతా ఒకసారి మన జీవితాలు ఆలోచించుకున్నప్పుడు మీకు అదే అర్థమవుతుంది చెప్పండి రోజు ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మీరు ఏమైనా గొప్పోళ్ళు అని చెప్పి మీకు సంఘంలో చోటిచ్చాడా దేవుడు మీరు గొప్పోళ్ళని చెప్పి మిమ్మల్ని విశ్వాసులుగా పిలుచుకున్నాడా దేవుడు మీరు ఏదో మహానుభావులు అని చెప్పి మీకు రక్షణ భాగ్యం కలిగించాడా లేకపోతే మీరు లేకపోతే ఆయనకి దిక్కులేదనా చెప్పండి అమ్మో ఈవిడ లేకపోతే నాకు సంఘానికి దిక్కులేదు ఈవిడ రావాలి అమ్మా తల్లి వచ్చిన సంఘంలో కూర్చోవు ప్లీజ్ అమ్మ నా నన్ను అనుసరించు ప్లీజ్ తల్లి అని ఏమైనా నీకు నేను బతిమాలితో వచ్చావా లేదు నిన్నేమైనా పిలిచి బాబు నువ్వు మామూలుడు కాదు నువ్వు ఊరికే పెద్ద మొనగాడివి నువ్వు ఉంటేనే మా సంఘం బాగుంటుంది నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు నా రక్షణలోనికి నువ్వు రావాలి నేను నిత్య జీవితం ఆఫర్ చేస్తున్నాను బాబాబాద్ నువ్వు తీసుకోవాలి నువ్వే దానికి అర్హుడివి అసలు నేను ఎంతవరకు నీలాంటివన్నీ ఎక్కడ చూడలేదు అని నేను పిలిస్తే వచ్చి కూర్చున్నావా ఇక్కడ చెప్పు ఎన్నిక లేని నిన్ను ఆయన ఎన్నుకున్నాడు చెప్పు ఏమని ఏం చేశాడు ఎన్నిక లేని నన్ను చెప్పు ఎన్నిక లేని నన్ను ఆయన ఎన్నుకున్నాడు ఇది నిజం నిజం పచ్చి నిజం ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకుంటే ఈరోజు ఎన్నికైన వారముగా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మనం ఏంటి అసలు ఎంత కృత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన పాదాలు పట్టుకొని వదలకూడదు కానీ ఆ పన్నెండు మందిలో అంత జ్ఞానం రోజు వింటున్నారు రోజు జ్ఞానం వింటున్నారు రోజు జ్ఞానం వింటున్నారు ఆయన మాట్లాడితే ఆ బోధ ఆ బోధకు ఆశ్చర్యపోతున్నారు అందరూ ఆయన బోధ మామూలు బోధ కాదు గంటలు 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 మాట్లాడతాడు ఆయన ఒకరోజు మూడు రోజులు జరిగింది సెమినార్ ఆ మూడు రోజుల సెమినార్లో ఆయన బోధ వింటున్నప్పుడు టైం మర్చిపోయారట జనాలు టైం మర్చిపోయారు ఆ టైం మర్చిపోవడం అంటే ఎలా మర్చిపోయారు తెలుసా టైము తిండి ధ్యాసే లేదట అసలు తిండి ఎంత భయంకరమైందో తెలుసా మన పొట్టలో ద్రవాలు ఊరిపోతూ ఉంటాయి టైం అయ్యేసరికి టైం అయ్యేసరికి లోపల ద్రవాలు ఊరిపోతాయి అంటే మైండ్ దాన్ని కూడా క్యాచ్ చేయలేనంత పవర్ఫుల్ వాళ్ళు వింటున్నారు ఆహారం మర్చిపోయారు ఆకలి మర్చిపోయారు దాహం మర్చిపోయారు నిద్ర మర్చిపోయారు అన్నీ మర్చిపోయారు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు అంత మంచి స్పీకర్ ఎక్కడ దొరుకుతాడు చెప్పండి రోజుల్లో ఆరాధనకి జనాలు పెరిగిపోయి చర్చి స్థలం సరిపోక మొదటి ఆరాధన తర్వాత రెండవ ఆరాధన తర్వాత మూడవ ఆరాధన తప్పలేదు తప్పలేదు ఎందుకంటే జనం పెరిగిపోతారు సిటీస్లో స్థలం సరిపోదు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ విచిత్రం ఏంటో తెలుసా మొదటి ఆరాధనలోనే అయ్యగారు వాకింగ్ చెప్తారు అప్పుడు స్క్రీన్ మీద రికార్డ్ చేస్తారు రెండో ఆరాధనకు వచ్చిన వాళ్ళకి దాన్ని ప్లే చేస్తారు మూడో ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ప్లే చేస్తారు ఆ మాత్రానికి లైవే ఇచ్చేయొచ్చుగా అర్థమైందా ఆ మాత్రానికి లైవ్ ఇచ్చేయిచ్చిగా కరెంటు బిల్లు మిగులుతుంది ఏ ఇంకొక అరగంట ఎక్స్ట్రా ఇంకో విషయం చెప్పలేవా కొత్తగా మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇంకొక అరగంట మళ్ళీ రెండు మూడో ఆరాధనలో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పలేవా చెప్పలేవు కొంతమంది సంఘాలు చూస్తుంటే కోపం వస్తుంటుంది వాకింగ్ చెప్పడానికి కూడా రారు కానీ ఆ ఆరాధన స్క్రీన్ మీద వేసేసిన తర్వాత ఫ్రెష్గా వచ్చి డబ్బులు అడుగుతారు అంటే డబ్బులు అడగడానికి శక్తి సరిపోతుంది కానీ ఈ అరగంట మళ్ళీ కొత్తగా వాకింగ్ చెప్పడానికి శక్తి సరిపోవట్లా ఆ స్క్రీన్ మీద చూసేసేది అయితే లైవ్లో ఇచ్చి అంటున్నాను ఆ మాత్రానికి మళ్ళీ సంఘానికి రప్పించి ఇక్కడ స్క్రీన్ మీదే చూపించాల్సినంత కర్మ ఏంటి అలా అయితే నేను రాజమండ్రిలో ఒకసారి వాకింగ్ చెప్పక్కర్లేదు మండపేట మళ్ళీ ఇప్పుడు అక్కడ వాకింగ్ చెప్పక్కర్లేదు ఉదయం బలభద్రపురంలో మాట్లాడింది మీకు ఇక్కడ పంపించేసి తెరగట్టి వేసేయండి రాజుగారి పండుగారంటే వేసేస్తారంతే అప్పుడు సంఘం బలపడుతుందా బలపడుతుందా క్రమేపీ జనం రావడం మానేస్తారు కానీ కొన్ని చోట్ల వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే మధ్యలో మనిషి కనబడతాడు చే అది పద్ధతి కాదు అది బోధించే విధానం కాదు అది సరైన కాపర లక్షణం కాదు నీ ఒంట్లో సత్తు ఉన్నంత వరకు మాట్లాడు నీ ఒంట్లో సత్తు చచ్చిపోతే నువ్వు నిలబడడానికి నీ కాళ్ళు సహకరించకపోతే మాట్లాడడానికి నోరు సహకరించకపోతే నీ ఒళ్ళు సహకరించకపోతే ఆరోగ్యం సహకరించకపోతే అప్పుడు కూర్చో లేకపోతే స్క్రీన్ మీద అయ్యి అది అంగీకారం అంతేగాని ఒంటి నిండా ఉండి మాట్లాడగలిగే జ్ఞానం ఉంటే మాట్లాడవయ్యా నిన్నెందుకు పిలుచుకున్నాడు ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడు నా గొర్రెలను మేపుము అన్నాడా లేదా అన్నాడా నా గొర్రెలను కాయుము అన్నాడు చెప్పటానికి మనకి సత్తు తగ్గిపోతుంది వినటానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది మరి ఏంటి ఒక రొటీన్ ఆదివారం చర్చికి వెళ్ళాలి కూర్చోవాలి కానుకెయ్యాలి ఇంటికి వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లో బిజీ అయిపోవాలి వెళ్ళకపోతే బాగోదేమో ఏవో సెంటిమెంట్స్ ఉన్నాయి ఆదివారం చర్చికి వెళ్తే జీతం పెరుగుతుందట ఆదివారం చర్చికి వెళ్తే అప్పులు తీరతాయట ఆదివారం చర్చికెళ్తే రోగం తగ్గుద్దట ఆదివారం చర్చికి వెళ్తే దీవెనలు వస్తాయట ఆశీర్వాదాలు వస్తాయట అందుకని ఒక దినం నా సన్నిధులు గడిపితే వెయ్యి దినాలతో సమానమైన ప్రభు అన్నాడు కాబట్టి ఆ ఒక దినం వెళ్ళి హాజరయించుకొచ్చేస్తే ఆ వెయ్యి దినాలు మన అకౌంట్లో పడిపోతాయి అందుకని ఆ ఒక దినం వెళ్ళి కనబడి వచ్చేద్దాం అన్న బ్యాచ్ పెరిగిపోయిందా లేదా తృష్ణ ఉందా వాక్యం పట్ల ఆసక్తి ఉందా వాక్యం నేర్చుకోవడానికి పరుగులు తీసే హృదయం ఉందా ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళదామా అని నా హృదయము తృష్ణగొని ఉన్నది నా దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన మందిరావరణములను చూడవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను తృష్ణ కలిగి ఉన్నాను నా ప్రాణము కొట్టుకుంటుంది అంటున్నారు భక్తులు మన ప్రాణము నిద్రపోతుందా కొట్టుకుంటుందా ఈరోజు ఇదే ట్రెండ్ ఒక ఆరాధనలో మారుతాం తర్వాత అంత వీడియో వేసేస్తాం చూసుకోండి అంతే తర్వాత ప్రకటనలు చేయడానికి ప్రత్యక్షం అవుతాం కానుకలు అడగడానికి ప్రత్యక్షం అవుతాం ఇదేం కార్పొరేట్ బిజినెస్ ఇది ఇదా సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి అనుబంధం కాదు ప్రియులరా అది దేవుడు కోరుకుంటున్నది కాదు కానీ ఆ రోజుల్లో ఎంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడంటే ఆయన బోధించడానికి కూర్చున్నాడంటే ప్రశాంతంగా బోధిస్తూనే ఉన్నాడు బోధిస్తూనే ఉన్నాడు విలు విలువైన సంగతులు విస్తారముగా వారికి బోధించాడు మూడు రోజుల పాటు ఆహారం లేకుండా ఓన్లీ బోధ 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 ఆ బోధలో వాళ్ళు మునిగి ఆనంద ఆనందపరవశులైపోతున్నారు టైం తెలియట్లా అప్పుడప్పుడు నాకు కూడా చెప్తుంటారు వచ్చి అన్నయ్య అప్పుడే వన్ అవర్ అయిపోయిందా మహిళలు టైం తెలియలేదు అంటారు ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏం తెలీదు టైం తెలీదు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు బోరు కొట్టేస్తుంది బోరు కొట్టేసిందంటే అమ్మో పది నిమిషాలు కూడా మనకి పది గంటల్లో అనిపిస్తుంది అందులో సబ్జెక్ట్ ఉన్నప్పుడు సత్తా ఉన్నప్పుడు ఉపదేశించుటకు బోధించుటకు సమర్థులు మనకు దొరికినప్పుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించినప్పుడు మనకు బోర్ అనిపిస్తుందా వేర్ దెర్ ఈజ్ ఇంట్రెస్ట్ దెర్ ఈజ్ నో బోర్ ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ఏముండదు బోర్ బోరుండదు ఎంతసేపన మాట్లాడమంటారు వింటామంటారు అలాంటి మహానుభావుడు మాట్లాడుతుంటే జ్ఞానాన్ని నొల్లుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నారు అపోస్తలుడు జ్ఞానం ఎంత జ్ఞానం దొరుకుతుందో ఎంత జ్ఞానం దొరుకుతుందో ఇప్పుడు రెండు వేల రూపాయలు నోట్లు తీసేలా చల్లేసామనుకోండి ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత ఏరుకోండి అన్నాం అనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు అసలు బాలలు ఎరిగిపోవు హాయ్ బ్రదర్ అక్క సహోదర ప్రేమ ఏముండవు ఇంకా జుట్లు పట్టుకొని ఈ నోటు నాది ఆ నోటు నాది ఒకళ్ళనొకరు తోసేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి గెంటేసుకొని అంతే ఇంకా దొరికినోళ్ళకి దొరికినట్టు ఎందుకు నోటు మామూలు నోటు కాదు కదా రెండు వేల నోటు కదా అప్పుడు ఇంక ప్రేమలు దామలు అన్నీ ఎగిరిపోతాయి మన నిజస్వరూపాలు బయటకు వచ్చేస్తాయి వచ్చారావా మామూలు కుస్తీ పోటీలే మల్ల యుద్ధాలు కొట్టుకు కొట్టుకుని మళ్ళీ మొత్తం ఏరేసుకొని ఎవరికి ఎన్ని దొరికి అన్నీ లోపల పెట్టేసుకుని థ్యాంక్ యూ బ్రదర్ అని అప్పుడు వెళ్తారు ఇప్పుడు అలా ఉంటుంది పరిస్థితి మరి రెండు వేల రూపాయల నోటు విలువ తెలిసినప్పుడు ప్రభు మాట విలువ తెలియదు నోటు గొప్పదా ఆయన మాట గొప్పదా నోటు నువ్వు ఉన్నంతవరకే నీలో నుండి ఆత్మ బయటకు వచ్చాక నోటు నీకెందుకు పనిచేయదు చిత్తికాగితే నీకు అది కాగితమే లెక్కది నీకెందుకు పనిచేయదు ఇంకది అసలు నువ్వే ఎందుకు పనిచేయు నీకు నీ నోటెవడకు పనిచేస్తుంది అదెందుకు చేస్తుంది నువ్వే ఎందుకు పనిచేయు నిన్నెంతో ప్రేమించి నీకు విలువనిచ్చి నీ కార్డు ఇచ్చి బొట్టు పెట్టి మరీ పెళ్ళికి పిలిచేవాళ్ళు మట్లో పెట్టేస్తారు తీసుకెళ్ళి రెండు రెండని చెప్పి తొందర తొందరగా గడప దగ్గరికి మంచినీళ్ళు చెంబు పట్టుకుని వచ్చేవాళ్ళు అదే మంచినీళ్ళ చెంబు నెత్తి మీద పోసి చివరి స్నానం చేయించి సాగరంపేస్తారు అవునా కదా అది మన చివరి దశ ఎంత ప్రేమించినా మనిషి కావాలి తప్ప శవం అక్కర్లేదు మన వాళ్ళకి కావాలా నా భార్య అంటే నాకు ప్రాణం శవాన్ని అలా దాచుకుంటా అని ఎవడు నా భర్త అంటే నాకు ప్రాణం శవాన్ని నేను ఇంట్లోనే పెట్టుకుంటా అని ఎవరు అనరు ఎందుకంటే శవాలు ఎవరికి అక్కర్లా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ విలువ లేదయ్యా మరి అలాంటప్పుడు నోటు వల్ల నీకేంటి కానీ ఆయన మాట చనిపోయిన తర్వాత కూడా మరణించినను తిరిగి బ్రతుకున మాటలట ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని వ్రాయబడింది ఏంటైనా మాటలు ఆత్మయు జీవము జీవము గల మాటలు జీవాధిపతి మాటలు జీవాన్నిచ్చేటువంటి మాటలు జీవింపచేసేటువంటి మాటలు అలాంటి విలువైన మాటలు ఉన్నతమైన మాటలు చెప్తున్నాడు ప్రభు అలాంటి గొప్ప మాటలు చెప్తుంటే విన్నవారు జ్ఞానవంతులు జ్ఞానవంతులు గొప్పవారు కావాలి ఆ జ్ఞానం వారిని గొప్ప స్థితిలో నిలబెట్టాలి కానీ ఆ జ్ఞానం వారిని పాపం వైపు తీసుకెళ్ళొచ్చా చెప్పండి తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదు జ్ఞానం పనిచేస్తుంటే వాళ్ళు పాపం వైపు అడుగులు వేయకూడదు జ్ఞానం పనిచేస్తుంటే వాళ్ళు అజ్ఞానం వైపు అడుగులు వేయకూడదు జ్ఞానం పనిచేస్తున్నప్పుడు జ్ఞానం వాళ్ళ హృదయంలోనికి వెళుతున్నప్పుడు వాళ్ళు మోసపూరితమైన ఆలోచనలోనికి వెళ్ళకూడదు ఎందుకంటే దైవ భయం జ్ఞానంతో పాటు లోపల పెరిగిపోవాలి ఎస్ లోపల దైవ భయం పెరిగిపోవాలి అమ్మో దేవుడు ఉన్నాడు ఆయన లెక్క అడుగుతాడు ఈ జీవితం శాశ్వతం కాదు ఇక నేను కొంతకాలమే ఉంటాను ఒకరోజు నేను ఆయన ముందుకెళ్ళి నిలబడాలి ఆ రోజు ఆయన నన్ను అడిగే ప్రతి మాటకు నేను లెక్క చెప్పాలి ఆ భయం ఉండాలి మనలో జ్ఞానం నీలో నాలో ఆ భయాన్ని పుట్టించాలి కానీ పుట్టలేదే అందులో ఇస్కర్యోతి ఉన్నాడు యోహాన స్వార్త పదమూడు అధ్యాయం ఒకసారి చూద్దాం యోహాను వార్త పదమూడు అధ్యాయం పదిహేడు వచనం యోహాను వార్త పదమూడు అధ్యాయము పదిహేడు వచ్చినం ఈ సంగతులు మీకు ఈ సంగతులు మీరు ఎరుగుదురు ఈ సంగతులు మీరు ఎరుగుదురు వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు ఎవరు ధన్యులు ప్రసంగ పీఠం మీద కేకలు వేసేవారు ధన్యులు కారు ప్రసంగ పీఠం ఎదురుగా కూర్చొని విశ్వాసులు అని భ్రమపడేవారు ధన్యులు కారు మరెవరు ధన్యులు ప్రసంగం అయిపోయిన తర్వాత విశ్వాసులుగా మీరు సేవకుడిగా నేను మన రోజువారీ జీవితంలో దాన్ని ఆచరిస్తే అప్పుడే మనం ధన్యులు మన రోజువారీ జీవితంలో దేవునికి విలువనిస్తే అప్పుడే మనం ధన్యులం మన రోజువారీ జీవితంలో దేవునికి భయపడితే అప్పుడే మనం ధన్యులం ఆ భయం మనలో లేకపోతే ఆ దైవ ప్రేమ మనలో ఆ దైవ భక్తి మనలో లేకపోతే దేవుడున్నాడన్న ఇంగితం మనలో లేకపోతే మనం భక్తులం కాదు మనం దేవునికి ఇష్టలం కాదు మనం పరిపూర్ణులం కాదు మనం జ్ఞానులం కూడా కాదు చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు ఈ సంగతులు మీరు ఎరుగుతురు అంటే ఎరిగితే సరిపోద్దా చెప్పండి ఎరిగితే సరిపోద్దా నాకు అంతా తెలుసు అంటే సరిపోద్దా నాకు అంత అర్థమైపోయిందంటే సరిపోద్దా ఎరుగుదురు ఓకే గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అగుదురు సరిగ్గా చదవండి రిఫరెన్స్ ఎరిగినందుకు మీరు ధ్వన్యులు అల్లా ఎరిగినందుకు మీరు ధన్యులని అల్లా అండు అయినా చేసినందుకు మీరు ధన్యులు అంటాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి నా మాటలు విని నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు తన క్రియలో ఏమవుతాడు ధన్యుడు అవుతాడు కేవలం విన్నవాడట ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలు ఉన్నాడట విని వాటి ప్రకారంగా నడుచుకునేవాడు బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలు ఉన్నాడట నువ్వు బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలు ఉండాలని చెప్తున్నాడు తప్ప ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలు ఉండకూడదు ఇసుక మీద ఇల్లు కట్టినవాడు ఏం చేస్తాడు విన్నాడు విన్న విన్న తనతో ఆగిపోయాడు అంతే నాకు జ్ఞానం తెలుసు కానీ దాన్ని ఆచరించను జ్ఞానం నాకు తెలుసు కానీ నేను ఏం దాన్ని ఆచరించను అప్పుడు ఏంటి ఉపయోగం నాకు తెలియడం వల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు ఏం ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేదు ఆచరిస్తేనే దాని వల్ల నాకు ఉపయోగం తప్ప ఆచరించకపోతే ఎంత జ్ఞానం తెలిసినా ఎంత జ్ఞానం మాట్లాడినా ఎంత జ్ఞానం విన్నా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేయకూడదు ఇప్పుడు ఇస్కర్ జ్ఞానం తెలుసా తెలీదా మీరు చెప్పండి తెలుసా తెలీదా తెలుసు అన్నీ తెలుసు వాడికి తెలియదు ఏం లేదు అన్నీ తెలుసు చూడండి ఇక్కడ యోహాన్స్ వార్త అదే యోహాన్స వార్త పదమూడవ అధ్యాయమే పదవచనం పదవచనం ఏసు అతను చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కొనక్కర్లేదు అతడు కేవలం పవిత్రుడు ఆయన స్నానం చేసిన వాడు ఇంకా ముళ్ళంతా శుద్ధిగా స్నానం చేశాడు కాబట్టి ఒకవేళ కడుక్కుంటే ఏం కడుక్కోవాలి నడుస్తాడు కాబట్టి పాదాలు కడుక్కుంటే సరిపోతుంది ఇక మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు అతడు పవిత్రుడు అయ్యాడు కానీ మీరు మీరునూ పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కారు ఏమన్నాడు మీలో అందరూ పవిత్రులు కారు ఎందుకు మీలో అందరూ పవిత్రులు కారు అంటున్నాడు ఆయన జ్ఞానం ఉంది కానీ ఆచరించే స్థితి లేదు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా జ్ఞానం ఉన్నా కూడా పాపంలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇస్కర్యోతికి అన్నీ తెలుసు తెలిసాకనే పాపం చేశాడు జ్ఞానం ఉంది ఆచరించలా వారిలో హుమినయును ఫిలేతూ ఉన్నారట వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఏం చేయట్లా ఆచరించట్లా దియోత్ర జ్ఞానం ఉంది కానీ ఏం చేయట్లా ఆచరించట్లా అననీయ సప్పీరా జ్ఞానం ఉంది కానీ ఏం చేయట్లా ఆచరించట్లా గారడి సీమోను జ్ఞానం ఉంది పిలుపు దగ్గర ఎన్నో విన్నాడు కానీ ఏం చేయట్లా ఆచరించట్లా ఏంటి యూజ్ ఏంటి చెప్పండి యూజ్ ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఏ ఉపయోగం లేదు ప్రియమైన దేవుని ప్రజలరా జ్ఞానం సంపాదించుకుని వెళ్ళిపోతే మీకే ప్రయోజనం లేదు ఆ జ్ఞానానుసారంగా జీవిస్తేనే మనకి ప్రయోజనం జ్ఞానం ఉన్నా కూడా చాలామంది పాపలో పడిపోతున్నారు అంటే ప్రధానమైన కారణం ఆ జ్ఞానాన్ని విని అక్కడితో ఆగిపోయారు అంతే నేను మీకు చాలాసార్లు చెప్పాను మందుల షాప్కి వెళ్ళి మందు కొనుక్కున్నంత మాత్రాన మనకు ఉపయోగం ఏమీ లేదు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు ఆ చేతిలో పెట్టుకున్నాం నేరుగా మందులు షాప్కి వెళ్ళిపోయాం మందులు తీసేసుకున్నాం ఇంటికి తెచ్చేసుకున్నాం లోపల పెట్టేసాం పడుకున్నాం ఏ ఉపయోగం అండి ఇప్పుడు మీ ఇంట్లో మందులు ఉన్నాయా లేవా అంటే ఏమని చెప్తారు సమాధానం ఏమని చెప్తారు సమాధానం అయ్యో మా ఇంట్లో మందులు ఉన్నాయండి కానీ ఒంట్లో లేవండి ఇంట్లో ఉంటే సరిపోదు మందులు ఎక్కడ ఉండాలి ఒంట్లోకి వెళ్ళాలి మందు ఒంట్లోకి వెళ్తేనే రోగం తగ్గుతుంది ఇప్పుడు మేము జ్ఞానం నేర్చుకుంటామండి జ్ఞానం నేర్చుకుంటామండి జ్ఞానం నేర్చుకుంటాం ఓకే కానీ ఆ జ్ఞానాన్ని మా బ్రతుకులోనికి మాత్రం తీసుకొని రావండి దట్ ఈజ్ నాట్ ఓకే అది కరెక్ట్ కాదు సో జ్ఞానం నేర్చుకోవటం కాదు ఇంపార్టెంట్ ఆ జ్ఞానాన్ని మన బ్రతుకులోనికి తెచ్చుకోవడం ఇంపార్టెంట్ అలా తెచ్చుకోకపోతే మనకి ఎలాంటి ప్రయోజనం లేదు ఇదిగో ఇస్కర్ యోతి ఎలాగైతే నష్టపోయాడో మనం కూడా అలాగే నష్టపోతాం జాగ్రత్త ఆ తర్వాత ఎంత ఏడ్చినా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మళ్ళీ మళ్ళీ మీకు అలాంటి ఛాన్సెస్ రావు అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సత్యమైన బోధ మనకి దొరకడమే మన అదృష్టం అవునా కాదా కల్పనా కథలు చెప్పే పరిస్థితుల్లో కట్టుకథలు చెప్పే పరిస్థితుల్లో మోసపూరితమైన మాటలు చెప్పే పరిస్థితుల్లో మనల్ని అందరినీ కూర్చోబెట్టి సత్యవాక్యంతో మన హృదయాన్ని పెంపొందిస్తూ మన ఆత్మీయ స్థితి బాగుండాలని ఆలోచించే సేవకులు దొరకడం మన అదృష్టంగా భావించాలి అలాంటి స్థితి ఉన్నా కూడా పోగొట్టుకున్నట్టు ఇస్కర్యోతి యూదా దాన్ని ఏమనాలి మూర్ఖత్వం అనాలా అజ్ఞానం అనాలా వివేకం అనాలా ఏమనాలి ఏమనాలి చెప్పండి చేజేతులారా నష్టపో తన జీవితాన్ని చేతులారా కాబట్టి ఆ పరిస్థితి మనకి రాకుండా మనం జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని ప్రజలారా చూడండి యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూద్దాం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం కాబట్టి మేలైనది చేయ నెరిగియురిగి ఎరిగి 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 ఉన్నాడా ఎరిగిలేడా చెప్పండి మేలైనది చేయ నెరిగియు మేలైనది చేయ నెరిగియు అంటే తెలుసు అంత తెలుసు తెలియందేమి లేదు ఇంకా ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు మేలైనది చేసే వాడే ఉండి చేసే స్థితి కలిగి ఉండి ఎలా చెయ్యాలో కూడా తెలుసుండి మేలైనది చెయ్యనిగియ్యూ అలా చెయ్యని వాడికి ఏం కలుగునట పాపం కలుగును బాగా అబ్జర్వ్ చేయండి బోర్డు ఈ మాట మేలైనది చెయ్యనిరిగియ్యూ అలా చెయ్యని వాడికి ఏం కలుగుతోంది పాపం కలుగుతోంది ప్రేమైన దేవుని ప్రచలారా చెయ్యనిరిగితే సరిపోదు చేయాలి చేయనిగి చేయకపోవడం మనం మన తప్పే చేయని ఎరిగి బ్రతక బ్రతకనిరిగియూ బ్రతకకపోవడం మన తప్పే తెలిసి ఆ మార్గంలో నడవకపోవడం మన తప్పే తెలిసి ఆ జ్ఞానంలో కెళ్ళి కూర్చోవడం మన తప్పే తెలిసి ఆ పాపిష్టి బ్రతుకు బ్రతకాలనుకోవడం మన తప్పే ఎస్ మన తప్పే అందుకే మేలైనది చేయనెరిగియూ అలా చేయని వానికి పాపం కలుగుతుంది అంటున్నాడు ఆధ్ఞాతిక్రమే పాపం సో చేసేది తెలిసినప్పుడు అది తప్పని మనకు అర్థమైనప్పుడు అందులో వెళ్ళకపోవడం ఉత్తమం కానీ చేసేది దేవుని వాక్యానికి విరుద్ధమని తెలిసినా కూడా అలాగే వెళ్ళడం మన మూర్ఖత్వం మన మూర్ఖత్వం కాబట్టి ఆ పరిస్థితిలో ఒకవేళ ఉంటే గనుక మీకు జ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మళ్ళీ చెప్తున్నా మీకు జ్ఞానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు నేర్చుకుని ఎలాంటి ఉపయోగం లేదు మీరు దాన్ని మీ లైఫ్లోకి తెచ్చుకున్నప్పుడే దానివల్ల మీకు ప్రయోజనం అంతే తప్ప మీరు దాన్ని లైఫ్లోకి తెచ్చుకోకుండా చెవుల దగ్గర పెట్టుకున్నంత వరకు మీకు అలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ప్రభు అన్నారు వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు గ్రహింపనే గ్రహింపరు వారు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు వారి హృదయము కొవ్వి ఉన్నది అది లోపలికి వెళ్ళట్లేదు వాళ్ళ జీవితాలకు ఏం ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు ఇంకెంతకాలం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఏం కావాలి మనకి ఏం అర్థమైంది మనకి ఎలా ఉండగానే అలా మాయమైపోతాం అంతే ఏమి ఉండదు జీవితం చెప్పే నేనైనా వినే మీరైనా సరే ఇంతలో కనబడ అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగి ఉన్నాం ప్రేమైన దేవుని ప్రజలారా కాబట్టి ఈ క్షణమే మన క్షణం ఈ క్షణమే రక్షణలో మనం శిక్షణ పొందేటువంటి క్షణం రక్షణలో శిక్షణ పొందే క్షణంగా దీన్ని మలుచుకుంటే నీకు గొప్ప మేలు లేదు నేను అలా ఉండను అనుకుంటే అది నీకే ప్రమాదం నీ ఆత్మీయ జీవితానికే ప్రమాదం పౌలు గారు సాహసించి ఒక మాట చెప్తారు ఏమనంటే కురిందులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ప్రారంభం నుండి చూడండి ఒకసారి మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయూ ఎరిగిన వాడనైన నో అన్నాడు ఏమి ఎరిగినవాడట జ్ఞానమంతా తెలుసట అన్నీ ఉన్నాయట అల్లు నోట్లు జ్ఞానం జ్ఞానమంతా తెలుసు కానీ ఏ ఉపయోగం మనకి ఆ జ్ఞానాన్ని జీవితంలోకి తేవడం తెలియలేదు ఆ జ్ఞానాన్ని మన జీవితంలో పెట్టుకోవాలన్న బుద్ధి కలగలేదు ఆ జ్ఞానాన్ని మన బ్రతుకులోనికి తీసుకురావాలని ఇంగితం రాలేదు అప్పుడు ఏంటి ఉపయోగం చెప్పండి నేను జ్ఞానమంతయూ ఎరిగి ఉన్నా నేను వ్యర్థుడనైపోతే ఆ జ్ఞానం వల్ల నాకు ప్రయోజనం లేకపోతే ఆ జ్ఞానం వల్ల నాకు ఉపయోగం లేకపోతే ఆ జ్ఞానాన్ని నేను ఆచరించకపోతే దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు ఆలోచించండి ప్రేమని దేవుని ప్రజలారి రాత్రికాల సమయంలో జ్ఞానం ఉన్నా కూడా పాపలో పడిపోయే అవకాశం ఉంది దాన్ని వాడకపోతే మందులు ఉన్నా కూడా మీరు చచ్చిపోయే అవకాశం ఉంది దాని లోపలికి మెంగకపోతే మీకు బాగా అర్థం కావాలి మందులున్నా కూడా ఏమైపోయే అవకాశం ఉంది చచ్చిపోయే అవకాశం ఉంది జ్ఞానం ఉన్నా కూడా నష్టపోయే అవకాశం ఉంది ఎప్పుడంటే దాన్ని మనం బ్రతుకులోనికి తీసుకుని రాకపోతే కాబట్టి ఏదో వినేస్తనం వెళ్ళిపోతానం అన్న చందోలో ఉండకండి మీరు అదృష్టవంతులు చెప్తున్నా చక్కటి వాక్యాన్ని మాత్రమే ఇక్కడ మీకు బోధిస్తున్నాను తప్ప కల్పనా కథలు కట్టుకథలు మీ సమయాన్ని హరించే మాటలు ఇక్కడ ఉండవు ఎక్కడా మీకు దొరకని సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ధైర్యంగా ప్రభు సింహాసనం ఎదుట మాట్లాడుతున్నాను చాలా చోట్ల కొన్ని 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 వందల చోట్ల మనకు దొరకని ఆ ఆత్మీయత దొరకని ఆ సత్యం దొరకని ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారు మనందరికీ మనం అందరం కలిసికట్టుగా జ్ఞానం నేర్చుకుంటున్నాం మనందరం కలిసికట్టుగా పరిచర్యలో నడుస్తున్నాం కలిసికట్టుగా దేవుని మార్గాల్ని అన్వేషిస్తున్నాం అనేక మందికి మేలుకరంగా మన సంఘం ఉంది అనేక మందికి దీవెనకరంగా మనం ఇక్కడ ఉన్నాం ప్రతి బిడ్డ అందులో పాలిభాగస్తులు అవుతున్నారు ప్రతి బిడ్డ దానికోసం పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు ఇంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలవబెట్టినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలా తృణీకరించాలా చెప్పండి కాపాడుకోవాలంటే తృణీకరించకూడదు ప్రభువు మనకి అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా మనకు ఇవ్వబడినటువంటి అవకాశం సహోదరులందరి మధ్యలో ఈ సత్యవాక్య ప్రకాశము చేత వెలుగొందుతున్న మనం ఆ జ్ఞానంతో జ్ఞానము కలిగి ఉండి పడిపోతే మనకంటే మూర్ఖులిక ప్రపంచంలో ఎవరు ఉండరు 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 కాబట్టి ఇవ్వబడిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దయ మా దేవ ఇంతవరకు మీ చాలనైన కృపల మమ్మలు బలపరిచినందుకు భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి వెత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ సత్యవాక్య ప్రకాశముతో మా కన్నులు వెలిగించమని వేడుకుంటూ ప్రభువా మీ మార్గములలో బలమైన సాధనాలుగా తండ్రి అలు పెరుగని యోధులుగా పరుగెత్తగలిగే ధన్యత మాకివ్వమని ప్రాధేయపడుతూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ శక్తిని బలమును ఆ మంటను పుట్టించమని వేడుకుంటూ సంఘమును ఇంకా బలపరచమని దీవించమని ఆశీర్వదించమని సంఘ బిడ్డలందరినీ దీవించమని వారి కుటుంబాలని దీవించమని ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి ఎంతమంది పిల్లలైతే ప్రభు ఇక్కడ వరకు వచ్చి వాక్యం నేర్చుకుని వెళ్తున్నారు వారి ప్రయాణాల్లో తోడేండి వారి కుటుంబాలను ఇంకా ఆశీర్వదించి బలపరచమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనోళ్ళు అడిగి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆ మెన్ అందరికీ వందనాలు మే గాడ్ యూ ఆల్ థ్యాంక్ యూ